ఇంట్లో సరిగా ఉండకుండా షికారు చేస్తున్నావంట? నువ్వేమైనా తప్పు చేస్తే నా పీకల మీదకి వస్తుంది. అడిగేది నేనే అయినా అడిగించేది మాత్రం నాన్న. కూల్ కూల్ కూల్. భయపడ్డావా? నా చెయ్యి గట్టిగా పట్టుకో. భయం పోతుంది, పట్టుకో. తప్పమ్మా, అలా వెళ్ళిపోమనకూడదు. నేను నీ బావని, అక్క మొగుణ్ణి. చక్కగా చంకరెక్కాలి కానీ ఇలా తిక్కతిక్కగా చేయకూడదు. ఏంటి ఆ చూపు? మింగేస్తావా? మింగు. అలా అయినా నీ పెదాలను తాకే అదృష్టం తక్కుతుంది. నేను నీ అక్క మొగుణ్ణి, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. దసరా అయిపోయింది, నీతో పండుగ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నాను. కానీ ఈసారి దీపావళికి వస్తా, పాంపులతో వస్తా. ఏమండి ఏమండి, ఏంటే చేతులు జోడిస్తున్నావు? అదే, మీ పని మనిషికి మర్యాద చాలా ఎక్కువ. అదే, మన ఇద్దరం బయలుదేరుతున్నామని చెప్పడానికి వచ్చాను వసంత. ఓ సరే, ఏమే, మేము మళ్ళీ దీపావళికి వస్తాం. మాతో రావచ్చుగా, నెల రోజులు వసంతకి తోడుగా ఉండొచ్చు. రావే, ఇంట్లో ఎవరు వద్దనరు. వస్తావా? చెప్పానా, ఈ ఇల్లు వదిలి ఎక్కడికి రాదు. అన్నీ పెట్టాం కదా అత్తయ్య. వసంత, అమ్మ వసంత, అమ్మ వస్తున్నానుండు. ఏమండి, రెండు టైం అవుతుంది. బాయే, తర్వాత వస్తాను. అల్లుడి గారు రండి. వస్తున్నాను అత్తయ్య, ఒక ఫోన్ మాట్లాడొస్తాను. హలో, నేను ఈవినింగ్ కల్లా వచ్చేస్తానరా. ఉంచుకో, ఖర్చులుకుంటుంది. నీకు డబ్బు అవసరం లేకపోయినా నాకు నీ అవసరం ఉంది. నీ ఆలోచనలతో నిద్ర పట్టడం లేదే. నా బాధను అర్థం చేసుకో. ఏమండి వస్తున్నారా? వస్తున్నా. వస్తుంది, నాకు టైం వస్తుంది. వస్తా. అమ్ములు, జరిగిన దానికి నాకు బాధగానే ఉంది. సిన్సియర్గా సరయుకి సర్వ్ చేశాం. కొంచెం కూడా గ్రాటిట్యూడ్ లేకుండా, తెలుసుకోకుండా నిన్ను కొట్టింది. నీ పొజిషన్లో నేనుంటే సరయుని తిరిగి కొట్టేవాణ్ణి. నీ అంత సహనం నాకు లేదమ్ములు. సారీ అమ్ములు, నా వల్లే నీకు ఆఫీసులో అవమానం జరిగింది. అయినా కూడా బాధపడ్డం తప్ప నేనేమీ చేయలేకపోతున్నాను. నిన్ను కొట్టడం తప్పే అని సరయుకి చెప్పాను. సాయం చేసిన వాళ్ళని కొట్టడం, అవమానించడం మా జీన్స్లోనే ఉన్నట్టుంది. చిన్నప్పుడు నన్ను యాక్సిడెంట్ నుంచి సేవ్ చేసిన ప్రాణదాతని కూడా అపార్థం చేసుకుని కొట్టాను. దాని తాలూకు పెయిన్ ఇప్పటికీ నా గుండెల్లో ఉంటుంది. ఇప్పుడు నేను నీకు చెప్పగలిగేది ఒక్కటే, అమ్ములు, ఐఎమ్ రియల్లీ సారీ. సారీ అమ్ములు. అమ్ములు ఆగు, నువ్వు నాకు చేసిన సాయం తెలుసుకోకుండా అనవసరంగా నిన్ను కొట్టాను. ఎంత తప్పు చేశానో బావ చెప్పే వరకు నాకు తెలీదు. నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నాను. ఇదిగో అమ్ములు, నీ డ్రెస్ తీసుకో. అవును, ఈ డ్రెస్లో నేను చాలా బాగున్నానంట. ఇంట్లో అందరూ మెచ్చుకున్నారు. నా వల్ల డ్రెస్కి అందం వచ్చిందో, డ్రెస్ వల్ల నేను అందంగా కనిపించానో మా బావే చెప్పాలి. హీఈస్ ఎ గుడ్ జడ్జ్. బావ చెప్పు చెప్పు. బావా, నాకు అలాంటి డ్రెస్ కావాలి.
కొనిపెడతావా? చెప్పు బావా. మా మంచి బావా. బావా, నీకు ఇక్కడ ఏమైనా పనుందా? ఉంటే చెప్పు, నేను బయట వెయిట్ చేస్తాను. అయితే వెళ్దాం పద. అమలు, వెళ్ళొస్తాను. బై ద వే, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు. నవ్వకపోయినా బాగుంటావు అనుకో. బావ ఎప్పుడు చెప్పలేదా? సర్లే, నువ్వు సిగ్గుపడతావు. బావా, వెళ్దామా? పద రా బావా. అమ్ములుకి సారీ చెప్పమన్నావుగా, చెప్పేశాను. కాబోయే భార్యగా నీ మాట విన్నాను. ఆర్ యూ హ్యాపీ? ఏంటి మాటలతో ఆన్సర్ చేయకుండా అమ్ములు ఇలా తలూపుతో సమాధానం చెప్తున్నావు? అమ్ములు, సర్యూ మేడం ప్రవర్తన ఎందుకో తేడాగా కనిపిస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. ఎవరో చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నట్టున్నారు, మాట్లాడవచ్చు కదా? నేను చూసుకుంటా లేతయ్య, నువ్వు తిను. లక్కీ, ఎందుకే అత్తయ్య మీద చిరాకు పడుతున్నా? నేను చూస్తూనే ఉన్నాను, కాలు వస్తోంది, కట్ చేస్తున్నా. ఎందుకలా? ఏంటమ్మా, నా మీదే అనుమానమా? నా ఫ్రెండ్ కాల్ చేస్తుంది, మాట్లాడితే ఒకటే నసా, వదలదు, అందుకే అవాయిడ్ చేస్తున్నాను. కావాలంటే చూడు. హలో, ఎవరు పెద్దవాళ్ళ వాయిస్లో ఉందా? ఎవరు మాట్లాడేది? హలో, అర్థమైందా అమ్మా? అయ్యో లక్కీ, ఆకలి అని చెప్పి అప్పుడే వదిలేసి వెళ్ళిపోతున్నావు. చాలుతయా? లక్కీ, లక్కీ, ఆగు లక్కీ.